Popperelli. Popperelli sin tarawat ang randa ni Pichi. Anon. Mikcheyali. Tamato. Iban ni baga mikcheyali. Andan nandalo salt eyali. Salt paste baga mikcheyali. Kacchi espetu kunna sorokai mukkalu. Baga mix cheyali. Andalane andulo koncham pasupu veyali. Andulone karam taste ki daggattu karam nen 2 spoons vestunnanu. Anta baga mix cheyali. Kalapaka taginanna water poyali. మొత్తం బాగా కలిపి కసేపు వాటిని మగ్గనివ్వాలి. సరిపోయిందా లేదా చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలిపేసి బాగా మంచిగా కలిపాక అది ఉడకనివ్వాలి. సొరకాయ ముక్క మనకి ఉడకాలన్నమాట. ఉడికాక మనం ముందుగా కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి. చింతపండు వాటర్ని ప్లస్ మనం ముందుగా పప్పు కొంచెం ఉడకబెట్టి ఉంటాం కదా అది మంచిగా ముక్క ఉడికింది. దీంట్లో మనం చింతపండు వాటర్ని అండ్ అలానే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఇప్పుడే చూసుకోవాలన్నమాట. ఇలా కన్సిస్టెంట్ ఇట్లా రావాలి. ఇలా లైట్గా వాటర్ లాగా మరీ తిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా రావాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి వాటిని మంచిగా కొంచెం ఉడికేలా చేయాలి. దీంట్లోనే మనం కొంచెం ఇష్టమైతే టేస్ట్ కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. దీంట్లో సాంబార్ పౌడర్, నేను సాంబార్ పౌడర్ని కూడా కేక్ పెడతాను. అది ఎలా చేయాలి అంటనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అది కూడా ఒకసారి మీకు పెడతాను, షార్ట్స్లో పెడతాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే. కాసేపు ఉంచి స్టవ్ బంద్ చేయటాను అంతే అయిపోయింది సాంబార్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.